మా ముఖ్యమంత్రి ఇంత గట్టిగా 31,000 crores అండ్ మీ నాలెడ్జ్ కోసం, ప్రజల నాలెడ్జ్ కోసం, ఆ లంగా పార్టీ ఆపోజిషన్ నాలెడ్జ్ కోసం వెల్ఫేర్ స్కీమ్స్ లో 6 మంత్స్ లో ఇప్పుడు దాకా 30,000 crores పెట్టినాం. ఫర్ ఎగ్జాంపుల్ బస్సు ఫ్రీ ప్రయాణం మహిళ, 6 మంత్స్ లో 2,100 crores పెట్టినాం, అంటే 300 crores ఎవ్రీ మంత్. అంటే ఆర్టీసీ మాట ఎత్తితేనే అరే అది లాస్ట్ లో ఉన్నది, ఆర్టీసీ 6 మంత్స్ లో ప్రాఫిట్ లో వచ్చింది. ఎట్లా సాధ్యమైంది? మహిళలు పోతుంటే మేము పే చేస్తున్నాం కదా 300 crores నెలకి, ఇప్పుడు దాకా 2,100 crores. సో ఇట్లా 30,000 crores పెట్టినాం 6 మంత్స్ లో. ఆ లెక్క నెక్స్ట్ టైం ఇచ్చేస్తా మీకు, ఏ వెల్ఫేర్ స్కీమ్ లో ఏమేమి పెట్టినాం, రైట్? దాని తర్వాత 31,000 ఇది. సో ఇంత సక్సెస్ఫుల్ గా వెల్ఫేర్ స్కీమ్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తాజాగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య ఏంటంటే, నిన్న పిసిసి కార్యవర్గంలో చేసింది చెప్తలేదు, అంటే పబ్లిక్ రీచ్ కాలేకపోతున్నారు, ఎక్కడో ఫెయిల్యూర్ కనిపిస్తోంది, నాయకులు కొంత లోపము కనిపిస్తోంది, మోడీ చిన్నది అంటే గోరంత చేసి కొండంత చెప్పుకుంటున్నాడు, మీరేమో చెప్పుకోలేకపోతున్నారు, ఎక్కడ ఎక్కడ ల్యాబ్స్ కనిపిస్తుంది? 100% గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ ఎంపీస్ ఓడిపోయిన క్యాండిడేట్లు మాలాగా 24/7 పబ్లిక్లో ఉండాలి, కానీ హాలిడే మోడ్లో ఉన్నాం. ఏమో అధికారం వచ్చిందని రిలాక్సేషన్, అంతే అంతే, కొత్తది కదా, హనీమూన్ టైం నడుస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ పని చేద్దాం, వారంలో ఒక 2 రోజులు 3 రోజులు పని చేస్తే అయిపోతుంది అని. అది రాజకీయంలో కాదు. కానీ ఫిరోజ్ ఖాన్ ఎప్పుడు అట్లా చేసే వ్యక్తి కాదు కదా. ఫిరోజ్ ఖాన్ డిఫరెంట్ క్యారెక్టర్, ఫిరోజ్ ఖాన్ ని మీరు రీడ్ చేయండి, 5 టైమ్స్ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వచ్చిన ఈ వీడు ఫిరోజ్ ఖాన్ అంటే పిచ్చోడు అది. సో మా నాలాగా పిచ్చోళ్ళు ఉండరు కదా, అంతే.